సార్ ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత చాలా వరకు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతింది. ఎంతో మంది వ్యాపారంలో అభివృద్ధి అయిన వారు ఒకేసారి పతనమైపోయి వ్యాపార నష్టాలు కానివ్వండి, ఉద్యోగాల్లో విఫలం అవడం కానివ్వండి, చాలామంది ఉద్యోగాలు పోవడం కానివ్వండి, ఈ ఆర్థిక సమస్యలు ముఖ్యంగా చాలామంది యువతలో, కుటుంబాల్లో, వ్యాపారస్తుల్లో, రిలేషన్స్ అన్నిటిలో కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చాలామంది మానసికంగా అంటే ఆర్థికపరమైన బలం లేకపోతే ఆటోమేటిక్గా మానసిక బలం అనేది ఉండదు, చాలా కృంగిపోతూ ఉంటారు. ఎలా సార్ దీని సొల్యూషన్ ఏంటి? మరలా దీన్ని మనం ఎలా నిర్మించుకోవాలి? ఎలా డెవలప్మెంట్ కావాలి? విషయము కోవిడ్ వచ్చిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థే కాదు, చాలా దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క ప్రభావం అనేది చాలా నెగిటివ్లో ఉందన్నమాట. అనేక వ్యాపారాల మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయింది, లక్షల ఉద్యోగాలు పోయాయి, చిన్న చిన్న ఉద్యోగాలు అయితే క్లోజ్ అయిపోయాయి. ఆర్థిక వ్యవస్థ నిజంగా చెప్పాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి చాలా కుటుంబాల్లో. ఇలాంటి పరిస్థితులు ఎలా ముందుకు రావాలన్నది ఒకటి. యాక్చువల్గా ఈ కోవిడ్ రాకముందు పరిస్థితి బాగుందా అంటే నిజంగా చెప్పాలంటే కోవిడ్ కన్నా ముందు కూడా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉంది. అంటే ఆర్థిక సమస్యల్లోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇది. అంటే ఇలాంటి తరుణంలో కోవిడ్ రావడం ఇంకా ఎక్కువ సమస్యగా మారిపోయింది. చేతిలో డబ్బు లేనప్పుడు ఇంకా ఆలోచన కూడా పనిచేయట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అంటే ఎలా ముందుకెళ్ళాలో అర్థం ఉండే పరిస్థితి ఉంది. అసలు యాక్చువల్గా ఏంటంటే ఏ సమస్య అయినా అండి, అది ఆరోగ్య సమస్య అయినా కానీ ఆర్థిక సమస్య అయినా కానీ, ఏదైనా ఒక సమస్యని మనం ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా డీల్ చేయాలనేది ఇంపార్టెంట్. ముందు నుంచి ఇక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా, మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్, చదువుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఉద్యోగం చేయాలి. ఇదే ఉంది కదా, చదువుకునేది ఎందుకు? ఉద్యోగం కోసము. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎంబీఏ చదువుతున్నావు కదా, ఎందుకు చదువుతున్నావు అంటే ఎంబీఏ చదివితే మంచి స్కోప్ ఉందంట ఉద్యోగాలకి, అవునా? ఫలానా కోర్స్ ఎందుకు చేస్తున్నావు, ఫలానా కోర్స్ అయితే మంచి ఉద్యోగాలు వస్తాయంట. అంటే మనిషి యొక్క లక్ష్యమే ఉద్యోగం చేయాలి. నిజంగా చెప్పాలంటే ఉద్యోగం చేయడం అనేది ఒక బానిసత్వమే. ఉద్యోగం చేస్తున్నాను, ఉదాహరణకి నేను మీ దగ్గర ఉద్యోగం చేసి నెలకి 20,000 నేను సంపాదిస్తున్నాను అంటే మీరు నా మీద 40,000 సంపాదిస్తేనే దాంట్లో నుంచి 20,000 నాకు ఇస్తున్నారని, అవునా? అంటే ఉద్యోగం చేయాలన్న ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు ఎవరు కూడాను. ఉద్యోగం వస్తుందంటే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవ్వాలి, లేకపోతే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక వ్యాపారం స్టార్ట్ చేయగలగాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి, అంటే చిరు వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచన ఈరోజు చదువుకున్న వాళ్ళల్లో రావటం లేదు, అవునా లేదా? ఇలాంటి ఆలోచన మారాలి ఫస్ట్, అవునా లేదా? ఇంకొకటి ఏంటంటే సమస్య ఉంది నేను చూసుకుంటే సమస్య పెరుగుతుంది అంతే. ఈ కోవిడ్లోనే అవకాశాలు వెతుక్కుంటూ ముందుకెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అవకాశాలు ఉన్నా కానీ చూడకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఏ కోవలకు వస్తున్నారు అనేది మీరు చూసుకోవాలి, అవునా లేదా? కాబట్టి ఇలాంటి వ్యక్తుల కోసమే హౌ టు ఎర్న్ మనీ అని ఒక వర్క్షాప్ ఆన్లైన్లో కండక్ట్ చేశాము మేము గతంలో. డబ్బు ఎలా సంపాదించాలి, ఒక విద్యార్థిగా ఉండే వ్యక్తి డబ్బు ఎట్లా సంపాదించాలి, ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా సంపాదించాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలి, ఏదీ లేదు హౌస్ వైఫ్గా ఉన్న వ్యక్తి ఎలా డబ్బులు సంపాదించాలి, కేవలం 5,000-10,000 పెట్టుబడితో చేసే వ్యాపారాలు ఏమేమి ఉన్నాయి, ఒక 50,000తో చేసే వ్యాపారాలు ఏమున్నాయి, ఇలా అనేక ఐడియాస్ ఇవ్వడం జరిగింది వర్క్షాప్లో. దీంతోపాటు అసలు వస్తువుని డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, వచ్చిన మీ దగ్గర కొంచెం డబ్బు ఉంటే దాన్ని ఇంకా రీఇన్వెస్ట్ ఎలా చేయగలగాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేని వ్యక్తి ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే నష్టాల్లోకి వచ్చేస్తాడు. ఉదాహరణ చూడండి, నేను ఉద్యోగం చేస్తున్నాను, కోవిడ్ రావడం వల్ల నాకు ఉద్యోగం పోయింది, ప్యాసివ్ ఇన్కమ్ లేదు కదా, ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ నాకు లేదు కదా, ఒకే దాని మీద ఆధారపడి ఉన్నాను కదా, ఇది పెద్ద రిస్క్ కదా, అవునా లేదా? ఇలా కాకుండా ఫైనాన్షియల్ ఒక మనిషి ఎలా నిలబడాలని చెప్పేసి అనేక కోణాల్లో ఒక వర్క్షాప్ కండక్ట్ చేశాము, ఆన్లైన్ వర్క్షాప్ హౌ టు ఎర్న్ మనీ అని చెప్పేసి. ఇది సెకండ్ బ్యాచ్ మళ్ళీ కండక్ట్ చేయబోతున్నాం December 6th. 6th Decemberకి ఆన్లైన్ వర్క్షాప్ మార్నింగ్ 11:30 నుంచి 1:30 వరకు ఉంటుంది. ఇలాంటి వర్క్షాప్ అటెండ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆలోచనలు వస్తాయన్నమాట. ఇంతవరకు నాకున్న అవకాశం నేను చూసుకోలేపాను కదా, నా దగ్గర ఈ స్కిల్ ఉంది కదా, ఈ స్కిల్ నేను వ్యాపారంగా మార్చుకోవచ్చు కదా అన్న ఆలోచనలు వస్తుంటాయి. మొదటిది ఒక సొల్యూషన్ అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనిషి తన సర్కిల్లోంచి బయటికి రాగలగాలి, తనకున్న ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, తనున్న వాతావరణం నుంచి బయటకు వచ్చి కొత్త విషయాలు నేర్చుకోగలగాలి, అప్పుడే కొత్త అవకాశాలు తనకు తెలుస్తుంటాయి. మరొక విషయం ఏంటంటే అసలు మనిషి ఏ పని చేయాలన్నా తనకు ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చూడండి, ఒక మనిషి జీవితంలో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అంటే అతను చేసే పనులకు తగ్గట్టుగా రిజల్ట్స్ వస్తాయి. అతను ఎలాంటి పనులు చేస్తాడంటే తన ఆలోచనకు తగ్గట్టుగా పనులు చేస్తాడు. ఆలోచన మారితే రిజల్ట్స్ మారుతాయి, అవునా లేదా? నేను చేయగలను, నా వల్ల అవుతుంది అన్న ఆలోచన ఉంటే తను ప్రయత్నం చేస్తాడు, దాని తగ్గట్టుగా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అదే నా వల్ల కాదు, అరే ప్రాబ్లం ఉంది, పరిస్థితులు ఎలా అయిపోయాయి, ఇలాంటి కోణం ఉంటే తను అలాంటి ప్రయత్నాలు మంచిగా చేయలేడు, రిజల్ట్స్ కూడా మంచిగా రావు. కాబట్టి వ్యక్తుల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి 5 రకాల పర్సనాలిటీస్గా డివైడ్ చేసి చెప్పచ్చు. దాంట్లో ఫైనల్ ఒక పర్సనాలిటీ ఏంటంటే విన్నర్ యాటిట్యూడ్ పర్సనాలిటీ అంటాము. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో కూడా విజయాన్ని సాధించగలిగేటటువంటి యాటిట్యూడ్ అనమాట. ఇలాంటి ఒక యాటిట్యూడ్ గురించి ఒక మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ గురించి ఎప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి అనే దాని గురించి సమస్యల్లో నుంచి మనం ఎలా బయటపడాలి అనే దాని గురించి ఇలాంటి అన్నిటి గురించి కూడాను ఒక అద్భుతమైన ఒక వర్క్ షాప్ డిజైన్ చేశాము. ఏంటిది చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే ఒక వర్క్ షాప్ ఉంది. 2 days రెసిడెన్షియల్ వర్క్ షాప్. అంటే ఎందుకంటే జీవితం అంటే సమస్యలు వస్తాయి, సమస్యలు రాకుండా జీవితం అనేది ఉండదు, జీవితం అంటేనే సమస్యలు ఉంటాయన్నమాట. ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనేది పాయింట్ అనమాట, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నది పాయింట్, అంటే పడిపోయిన సిచ్యువేషన్ ఎలా తిరిగి లేవాలి, మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మెచ్యూర్డ్ పర్సనాలిటీకి ఉంటాయి. ఇలాంటి పర్సనాలిటీగా మన పర్సనాలిటీ ఎలా మార్చుకోవాలి, ఇలా మనం ఎలా మారాలి, దీని గురించే చేంజ్ యువర్ ఫ్యూచర్, మీ భవిష్యత్తును మార్చుకోండి దేని ద్వారా, ఈ 2 days వర్క్షాప్ ద్వారా. మారుతుందా సార్? 2 days వర్క్షాప్ ద్వారా మారుతుందా అంటే ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్, అవునా లేదా? ఒక ఆలోచన జీవితాన్ని మార్చగలిగినప్పుడు 2 రోజుల ట్రాన్స్ఫార్మేషన్ వర్క్షాప్ భవిష్యత్తు మార్చదంటే ఖచ్చితంగా మారుస్తుంది. కాబట్టి చేంజ్ ఆఫ్ ఫ్యూచర్లో ఒక మనిషి ఎలాంటి విజన్ పెట్టుకోవాలి, ఎలాంటి గోల్ పెట్టుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, కొత్త వ్యాపారంలోకి ఎలా వెళ్ళాలి, రిస్క్ ఎలా తీసుకోగలగాలి, అవునా, ఇన్నోవేటివ్గా ఎలా ఆలోచించగలగాలి, డిసిషన్స్ ఎలా తీసుకోవాలి, రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయగలగాలి, పాజిటివ్ థింకింగ్ ఎలా ఉండాలి, విన్నర్ యాటిట్యూడ్ పర్సనాలిటీ ఎలా ఉండాలి, ఇలాంటి అనేక విషయాల గురించి ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఇది ఇవి లెక్చర్స్ కాదు. వర్క్షాప్ అంటే ఏదో స్పీచ్ ఇవ్వడమో ఏదో మోటివేషన్ ఇవ్వడమే కాదు, ఇక్కడ అనేక యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్ ద్వారా మనిషికి అనే విషయాలు నేర్చుకుంటాడు, తనలో ఒక మార్పు అనేది వస్తుంది, వచ్చిన మార్పుతో ముందు లీడ్ చేసుకుని ముందుకెళ్ళొచ్చు. కాబట్టి ఈ వర్క్షాప్ అనేది 3rd batch నడుస్తుంది. December 2nd and 3rd batch. ఈ వర్క్షాప్ ద్వారా కూడా ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా మారుతుంది అనమాట. సూపర్ సార్. అంటే డెసిషన్ తీసుకోవాలంటే ముందు అసలు తన మైండ్ యాక్టివ్గా ఉండాలి. అంటే డిప్రెషన్లో ఉంటాడు కదా సార్, ఇలా మనం డెసిషన్ తీసుకోవాలి, ఒక అడుగు ముందుకేయాలంటే ముందు తను యాక్టివ్గా అవ్వాలి అంటారు కదా సార్, ఎంతవరకు రైట్? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఈ ఒక వర్క్షాప్కి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి, నా లైఫ్ చేంజ్ అవుతుంది అంటే కనుక ముందు తన మైండ్ క్లియర్ అయితేనే వెళ్ళాలి అనుకుంటారు చాలామంది. అక్కడికి వెళ్తే సొల్యూషన్ దొరుకుతుందో దొరకదు కానీ ముందు నేను యాక్టివ్గా ఉండాలంటే అది ఎంతవరకు వాస్తవం? అది యాక్చువల్గా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే కోపంలో మనిషి నిర్ణయాలు తీసుకోకూడదు, తీవ్రమైన బాధలో నిర్ణయాలు తీసుకోకూడదు, తీవ్రమైన సంతోషంలో నిర్ణయాలు తీసుకోకూడదు, తీవ్రమైన అనారోగ్యంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ఈ తీవ్రత వల్ల తీసుకునే నిర్ణయాలు రాంగ్ డిసిషన్స్ ఎక్కువగా అవుతాయి. అయితే మీరు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా డిసిషన్ తీసుకోవాలంటే ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా తగ్గట్టుగా డిసిషన్ తీసుకుంటే రాంగ్ డిసిషన్ అవ్వదు. ఈ ఫార్ములా ఏంటి? అదే మనం చేంజ్ ఆఫ్ ఫ్యూచర్లో మనం నేర్చుకోపోతాం. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్షాప్కి రావాలా వద్దా అంటే నేను వారికి చెప్తున్నాను, మీరు రావటం వరకు మాత్రమే మీ బాధ్యత, మీ లైఫ్లో మార్పు తీసుకురావడం నా రెస్పాన్సిబిలిటీ. ఇంత పెద్ద మాట నేను ఇవ్వగలుగుతాను, ఛాలెంజ్ చేయగలుగుతాను. వర్క్షాప్కి వచ్చిన వ్యక్తి ఆలోచన విధానం మారుతుంది, అప్పటి నుంచి తను ఆలోచించే విధానంతో తన భవిష్యత్తును మార్చుకోగలుగుతాడు. సూపర్ సార్. సో ఈ యొక్క 2 days ఈ వర్క్షాప్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ఆర్థికంగా, మానసికంగా, అన్ని రకాలుగా సక్సెస్ అవుతుందన్న భరోసా మీరు ఇచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇది కేవలము విద్యార్థుల కోసమే కాదు, స్టూడెంట్ లైఫ్లో ఉన్న వాళ్ళైనా, బిజినెస్ పీపుల్ అయినా, లేకపోతే ఫ్యామిలీ లైఫ్లో ఉన్న వాళ్ళైనా, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. చాలా కుటుంబాల్లో ఏంటంటే ఎప్పుడు కూడా సమస్య వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనివల్ల పిల్లల మీద ఇంపాక్ట్ ఉంటుంది, వ్యాపారంలో నష్టపోతుంటారు, సొసైటీలో కూడా గౌరవం పోతుంది. అసలు ఈ సమస్య ఫ్యామిలీ ప్రాబ్లం దూరం అవ్వాలన్నా, బిజినెస్ ప్రాబ్లం దూరం అవ్వాలన్నా, కెరీర్లో గ్రోత్ అవ్వాలన్నా బేసిక్ పర్సనాలిటీ బాగుండాలి, అవునా లేదా? కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి కంటెంట్ ఇది చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అనే వర్క్షాప్. సో ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి మన ఎంతమంది అయితే కనుక తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నారు, అంటే లిమిట్ అనేది ఉందా? దీంట్లో ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, కానీ 35 seats మాత్రమే ఉన్నాయి. ఓకే, లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. త్వరపడి ఎవరైతే సీట్ బుక్ చేసుకుంటారో వారికే ఈ సీట్ అందుబాటులో ఉంటుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి అద్భుతమైన వర్క్షాప్స్ మీరు పెట్టి, అంటే 2 రోజుల్లో వాళ్ళ జీవితం 100% మారుతుందన్న మీరు ఇచ్చినటువంటి భరోసా మాకు ఇప్పుడు వింటుంటేనే ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. సో అదే కాన్ఫిడెంట్ ఎవరైతే కనుక అదే కాన్ఫిడెంట్తో వచ్చి మీ మాటలు విన్న ప్రతి ఒక్కరి లైఫ్లో 100% సక్సెస్ఫుల్గా మీరు ఇలాంటి వర్క్షాప్స్ పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇలాంటి వర్క్షాప్స్ పెడుతున్నందుకు ముందుగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.